हाय फ्रेंड्स ईरोजु मनमु मानव जीवित सूत्राल गुरिंची तेलुसुकुंदाम एंदुकंटे कोन्नी सूत्रालनु पाटिंचडं वल्ल मन जीवितं अद्भुतंगा आनंदकरंगा उंटुंदी अवि एमिटंटे मानवुडु सरैन विधंगा एला जीविंचाली असलु सिसलैन जीवित सूत्रालु एंटी ओकानोक बुद्धिजीवुडिगा मनं उंडालंटे 9 सूत्रालु उन्नायि నెంబర్ 1 భోజనం విషయంలో మనము 3 సూత్రాలు పాటించాలి. అవి ఏమిటంటే యుక్తాహారము, మితాహారము, నిరాహారం. నెంబర్ 1 యుక్తాహారం అంటే మనము శాకాహారం భుజించాలి, సాత్విక ఆహారం అన్నమాట. అలాగే మితాహారం అంటే మనకు ఆకలి ఉన్నప్పుడే తినడం అలవాటు చేసుకోవాలి, సగం కడుపును ఎప్పుడూ ఖాళీగా ఉంచాలి, అప్పుడు మనం చాలా యాక్టివ్గా మన వర్క్స్ చేసుకోగలం. అలాగే నిరాహారము అంటే వారానికి కనీసం ఒకరోజు మహాత్మా గాంధీజీలా భోజనానికి విరామం ఇవ్వడం. అలా విరామం ఇవ్వడం వల్ల మన శరీరం అంతా కూడా పర్ఫెక్ట్గా రెస్ట్ అనేది దొరుకుతుంది. అప్పుడు నెక్స్ట్ డే నుంచి చాలా యాక్టివ్గా వర్క్స్ అనేది చేయగలుగుతాం. అలాగే మాట్లాడే విధానంలో కూడా మన జీవితంలో 3 సూత్రాలను పాటించాలి. అవి నెంబర్ 1 యుక్త భాషణం. యుక్త భాషణం అంటే సమయం సందర్భాన్ని బట్టి మాట్లాడాలి, అనవసరంగా మాట్లాడకూడదు. మిత భాషణం అంటే క్లుప్తంగా సూటిగా మాట్లాడాలి, అంటే మనం ఏది మాట్లాడాలో ఒక ప్లాన్గా అనుకొని అవసరం మేరకు అక్కడ ఏం మాట్లాడుతున్నామనే ఆలోచనతో వివేచనతో మాట్లాడాలి. అధికంగా ఎప్పుడు మాట్లాడరాదు. ఇక 3 నిర్భాషణం. నిర్భాషణం అంటే కనీసం వారానికి ఒకరోజు మహాత్మా గాంధీజీలా మౌనంగా ఉండాలి. మనము మౌనంగా ఉన్నప్పుడు మనలోని అత్యున్నతమైనటువంటి ఆత్మశక్తి ఎంతగానో మన జీవితానికి ఉపయోగపడి మనలో ఉన్న షార్ప్నెస్ను తట్టి లేపుతుంది. అలాగే యోచన విధానం కూడా మన జీవితంలో 3 సూత్రాలు పాటించాలి. అవి నెంబర్ 1 యుక్త యోచనం. యుక్త యోచనం అంటే ఆఫీస్లో ఉన్నప్పుడు ఇంటి గురించి ఆలోచించకపోవడం, ఇంట్లో ఉన్నప్పుడు ఆఫీస్ గురించి ఆలోచించకపోవడం, అలాగే మర్నాడు ఆలోచించవలసింది ఈరోజే ఆలోచించకపోవడం. అంటే ఈ క్షణం ఎక్కడున్నాము, ఆఫీస్లో ఉంటే ఆఫీస్ వర్క్ పర్ఫెక్ట్గా చేయాలి, ఆ ఆఫీస్ విషయాల గురించి ఆ వర్క్లో విషయాల గురించి మనము ఆలోచించి పర్ఫెక్ట్గా చేయాలి. అలాగే ఇంట్లో ఉన్నప్పుడు ఇంటి సభ్యులతో, పిల్లలతో, మన యొక్క కుటుంబ సభ్యులందరితో కూడా సంతోషంగా గడపాలి. అలాగే ఏ క్షణంలో చేయవలసిన పని ఆ క్షణంలో చేయడమే యుక్త యోచనం అంటారు. ఇక మిత యోచనం. మిత యోచనం అంటే ఏ సమస్య గురించి కూడా అధికంగా ఆలోచించకపోవడం. అంటే ఏదో జరుగుతుంది, ఇంకేదో అవుతుందని ఎక్కువగా ఆలోచన చేసి అనవసరంగా డిప్రెషన్కు గురవుతూ లేనిపోని అనారోగ్య సమస్యలకు గురి అవుతుంటారు. అలా లేకుండా ఎంతవరకు ఆలోచించాలో అంతవరకు మితంగా ఆలోచించాలి. ఇంకా నిర్యోచనం అంటే మనసు ఖాళీగా ఉంచడం. అంటే చిత్తాన్ని అత్యధికంగా శూన్యం చేయడం. అంటే మన మనసును శూన్యం చేసుకోవడం అన్నమాట. అంటే ధ్యానం చేయడం. రోజుకు ఉన్న 24 కనీసం 2 విధిగా అందరూ ధ్యానంలో గడపవలసిందే. అమ్మో 2 అంటే చాలా సమయం అనుకున్నారు. ధ్యానం చేయడానికి మనం పర్ఫెక్ట్గా 24 మనకు వీలున్న సమయంలో మనం చేయొచ్చు. అంటే ఉదాహరణకు మార్నింగ్ నిద్ర లేవగానే అర్లీ మార్నింగ్ 5 or 5:30 నుంచి 1 ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే మధ్యాహ్నం వీలైతే మధ్యాహ్నం, ఈవినింగ్ కుదిరితే 1/2, ఇంకా నైట్ నిద్రపోయేటప్పుడు 1/2, ఇలాగా మనకున్న సమయంను అడ్జస్ట్మెంట్ చేసుకొని 2 ధ్యానం చేయడం వల్ల మనలో ఉన్న అతీంద్రియ శక్తులను, ఆత్మశక్తులను అద్భుతంగా మన యొక్క పనులకు ఉపయోగించుకొని అద్భుత విజయాలను సాధించవచ్చు. ఇవన్నీ వెరిసి మానవుడు ఒకనొక బుద్ధిజీవుడిగా అవడం కోసం ఈ 9 సూత్రాలను పాటించడం అనేది జరిగితే తప్పకుండా విజయం సాధిస్తాడు. ఇవే మనకు యుక్తాహారం, మితాహారం, నిరాహారం అంటే ఉపవాసం, యుక్త భాషణం, మిత భాషణం, నిర్భాషణం అంటే మౌనం,
యుక్తయోచనం, మితయోచనం, నిర్యోచనం అంటే ధ్యానం. ఇక మానవులంతా బుద్ధిజీవులు అవుదురుగాక. ఇది సమ్యక్ జీవన విధాన సమగ్ర శాస్త్ర. ఓం తత్సత్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.